సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే తెగింపు వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య చిత్రాలు విడుదల కాగా శనివారం విజయ్ వారసుడితో పాటు సంతోష్ సోపన్ కళ్యాణం కమనీయం జనం ముందుకు వచ్చాయి. యువి కాన్సెప్ట్ సంస్థ నిర్మించిన కళ్యాణం కమనీయంతో దర్శకుడిగా అనిల్ కుమార్ ఆళ్ళ పరిచయం కాగా తమిళంలో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ప్రియా భవానీ శంకర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎలా ఉందో చూద్దాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ శివ లక్కీ ఫెలో. అతనికి జాబ్ లేకపోయినా ప్రోగ్రామ్ డెవలపర్ శృతి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. పాతికేళ్ల పాటు తండ్రి చాటున గడిపేసిన శివ మ్యారేజ్ తర్వాత పెళ్లాంచాటు మొగుడుగా మారిపోతాడు. అయితే భర్త ఉద్యోగి కాదనే బాధ శృతిని వేధిస్తూ ఉంటుంది. శివ కూడా జాబ్ కోసం పలు ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. ఆ క్రమంలో ఓ కన్సల్టెంట్ కంపెనీకి 10 లక్షల రూపాయలు ఇస్తే జాబ్ వస్తుందని తెలియటంతో శృతి డబ్బులు అరేంజ్ చేస్తుంది. వాటిని కట్టేలోపే ఓ దొంగ శివ దగ్గర నుండి క్యాష్ కొట్టేస్తాడు. 10 లక్షలు పోగొట్టుకున్న శివ శృతికి ఏం సమాధానం చెప్పాడు? భర్తను ఉద్యోగిగా చూడాలనుకున్న భార్య కోరిక నెరవేరిందా? సొంత తండ్రితో సహా అందరూ శివను అవమానిస్తుంటే అతని మామగారు మాత్రం ఎందుకు వెనకేసుకొచ్చారు? ఈ ప్రశ్నలన్నిటికీ సెకండ్ హాఫ్లో సమాధానం దొరుకుతుంది. ఓ సింపుల్ పాయింట్ను తీసుకుని నూతన దర్శకుడు అనిల్ కుమార్ దాదాపు 2 గంటల నిడివి ఉన్న ఫీచర్ ఫిల్మ్గా మలచడం ఓ రకంగా సాహసమే. పెద్దగా కాన్ఫ్లిక్ట్ లేని ఈ స్టోరీని నిర్మాతకు చెప్పి ఒప్పించడం నిజంగా వండరే. ఉద్యోగం లేని కుర్రాడిని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకోవడం ఈ రోజుల్లో ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. అయితే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధం అనేది ఉంది కాబట్టి ఆడియన్స్ కన్విన్స్ అవుతారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రేమతో ఓ నిరుద్యోగిని తన జీవితంలోకి ఆహ్వానించిన శృతి ఒకే ఒక్క సంఘటనతో అతన్ని పనికిమాలిన వాడిగా భావించటం, తన మీద బతుకు వెళ్లదీయాలనుకుంటున్నాడని నిందించటం సమంజసంగా అనిపించదు. శృతి పాత్రను మలచడంలో డైరెక్టర్ అనిల్ తడబడ్డాడు. శివను ఆమె దూరం పెట్టడానికి, అతనిపై ద్వేషం పెంచుకోవటానికి మరింత బలమైన సన్నివేశాలను రాసుకుని ఉండాల్సింది. అలా కాకుండా ఠక్కున ఆ పాత్రలో ఊహించిన వేరియేషన్స్ను చూపించేసరికి ఆడియన్స్ జీర్ణించుకోవడం కష్టమే. అయితే ఆమె రియలైజేషన్కు సంబంధించిన సీన్స్ చక్కగా రాసుకున్నాడు. దాంతో ప్రథమార్థం తేలిపోయినా ద్వితీయార్థం సినిమాను కాస్తంత నిలబెట్టింది. బట్ రొటీన్ సీన్స్ కారణంగా 106 నిమిషాల నిడివి కూడా భారంగానే సాగింది. దానికి తోడు సినిమా నిడివిని పెంచడం కోసమే అన్నట్టుగా ఎండ్ టైటిల్స్ ముందు ఓ పాట పెట్టారు. స్టార్ హీరోల విషయంలో ఓకే, కానీ అప్కమింగ్ యంగ్ హీరో సినిమాల్లో ఇలా క్లైమాక్స్ తర్వాత సాంగ్ పెడితే థియేటర్లో ఒక్కరూ ఉండరు. శివ పాత్రను సంతోష్ శోభన్ చాలా ఈజీతో చేశాడు. ప్రియశంకర్ భవానీ రూపంలో తెలుగు తెరకు మరో చక్కని నటి లభించింది. ఆమె స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఇప్పటికే కొన్ని డబ్బింగ్ సినిమాలతో ప్రియా తెలుగువారికి పరిచయమే. మరో 2 తెలుగు మూవీస్లోనూ ఆమె నటిస్తోంది. హీరో తల్లిదండ్రులుగా రూపలక్ష్మి కేదార్ శంకర్ చక్కగా సెట్ అయ్యారు. హీరోయిన్ తండ్రిగా నటించిన దర్శకుడు దేవిప్రసాద్కు చక్కని స్క్రీన్ స్పేస్ లభించింది. ఆయన ఆ సన్నివేశాలను చక్కగా పండించారు. ఇతర ప్రధాన పాత్రలను పవిత్ర లోకేష్, సత్యం, రాజేష్, కార్తీక్ ప్రసాద్, సద్దాం, సప్తగిరి తదితరులు పోషించారు. శ్రవణ్ భరద్వాజ్ సమకూర్చిన బాణీలు గొప్పగా లేకపోయినా నేపథ్య సంగీతం బాగుంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. యువి కాన్సెప్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. గత ఏడాది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో ప్రేక్షకులను నిరాశకు గురి చేసిన సంతోష్ శోభన్ ఈ మూవీతో మంచి మార్కులే పొందాడు. థియేటర్లలో స్కిప్ చేసినా ఓటీటీలో ఈ మూవీని చూడొచ్చు.